నమస్కారం సార్. నమస్కారం సార్. యా సలీం గారు, అసలు ఈ సోషల్ మీడియాలో పోస్టులు చేసే విషయంలో ఒక రెండు వర్గాలను, అంటే ఎవరినైనా ఒక వర్గాన్ని కానీ లేదంటే రెండు వర్గాల మీద చిచ్చు పెట్టే రకంగా పెద్ద ఎత్తున గొడవకు దారితీసే విధంగా పోస్టులు ఉంటే ముఖ్యంగా తీవ్రంగా పరిగణించేందుకు అవకాశం ఉంటుంది. రెండు వర్గాలు లేదంటే రెండు మతాల మధ్యనో లేదంటే రెండు ప్రాంతాల మధ్యనో చిచ్చు పెట్టే రకంగా ఉన్న పోస్టులకు సంబంధించి కొంత సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది. ఓకే, పార్టీలకు సంబంధించి పార్టీలు తీసుకునే నిర్ణయం ప్రజల మీద ఎంతగా పడుతుంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం వ్యవహరించే తీరుని విమర్శించేందుకు కూడా పోస్టులు పెట్టకూడదా సోషల్ మీడియాలో? మొదటి ప్రశ్న ఇది. లేదు, పెట్టవచ్చు సార్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫస్ట్, వి ద పీపుల్, వి ద పీపుల్, విఆర్ అబౌ ద ఆల్ మ్యాటర్. ఇది ద దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు గురుజారప్పారావు. ఫస్ట్ మనిషి పుట్టాడు, దాని తర్వాత దేశం పుట్టి, దాని తర్వాత చట్టం పుట్టింది. చట్టం ఈజ్ థర్డ్ లైన్ మ్యాటర్, కానీ పీపుల్ ద ఫస్ట్ లైన్ మ్యాటర్ కదా. దిస్ ఇస్ నో, ఏదైనా పెట్టవచ్చు. ఏదో ఫస్ట్ ఫ్రీడమ్, డెమోక్రసీ అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కదా. ఆర్టికల్ 19 లో ఇదే ఉంది మన కాన్స్టిట్యూషన్ లో. సో ఇది చాలా తప్పు ఉంది. ఇట్ మే వేరే వాళ్ళ చిన్న చిన్న మ్యాటర్ కి కేసు పెట్టారంటే ఆ కామెడీ లాగా ఉంటది. ఇందిరాగాంధీ రిజీమ్ లా అప్పుడు ఎమర్జెన్సీ ఉండేటప్పుడు ఒక మనిషి తిని నారాయణ అన్నాడు అంట. ఇలా అంటే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారని అక్కడ కోర్టుకి అడిగితే ఏం లేదు సార్, తిని నారాయణ అంటే ఆ పోలీసు వాళ్ళు ఏమన్నారు, లేదు ఆయన జయప్రకాష్ నారాయణ పేరు చెప్తే మేము తీసుకొచ్చామని అన్నారంట. అలా ఉంది ఇప్పుడు విశేషాలు. అలా కాదు, పోస్ట్ పెట్టవచ్చు కానీ డిస్పల్ చేశారు. ఏదైనా కమ్యూనిటీ సపరేటెడ్ అవుతుంది అంటే దాన్ని ఇది చేసుకోవచ్చు. ఓ పొలిటికల్ మనము ఏదైనా చిన్న మాటకి పోస్ట్ పెట్టారంటే పోలీస్ మేబీ అండర్ ద కాగ్నిజబుల్ ఆఫెన్స్, వాళ్ళ మీద కూడా అప్లికబుల్ అవుతుంది ఇటువంటి పోస్ట్ పెట్టారంటే. అంతే కదా సార్, ఇప్పుడు మొదట నేను చెప్పినట్లుగా రెండు వర్గాల మధ్య చిచ్చు రేపే విధంగా ఏదన్నా గొడవలు పెట్టే విధంగా కానీ లేదంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ లేదా మతాలు ఇటువంటివి కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ మీద పోస్ట్ చేస్తే ఖచ్చితంగా అది తప్పు అవుతుంది, అది తప్పు అవుతుంది, దాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని విమర్శించేందుకు హక్కు ఉంటుంది కదా ఖచ్చితంగా. సామాన్యుడిగా కానీ, ఒక పౌరుడిగా కానీ, రాష్ట్ర పౌరుడిగా కానీ, దేశంలో ఉన్న వ్యక్తిగా కానీ, ఎక్కడ నుంచి ఏ మూల నుంచి ఎవరైనా సరే విమర్శించేందుకు హక్కు ఉంటుంది కదా, మన రాజ్యాంగం కల్పించింది కదా. అదే కాన్స్టిట్యూషన్ ఫస్ట్ లైన్ ఉంది కదా, వి ద పీపుల్, వి ద పీపుల్ లెటర్ దెన్ ఆల్, వి ద పీపుల్ ఫస్ట్, విఆర్ కింగ్, విఆర్ క్వీన్, ఇస్ ద సిఎం అనే పిఎం అనే ఇయర్ ఇస్ అవర్ ఎంప్లాయి, మనం రాజా, వాళ్ళు మన ఇది ఏమంటారు సేవకుడు, మనం పబ్లిక్, వాళ్ళు మన పబ్లిక్ సర్వెంట్ కదా. పోలీస్ అయినా, డిఎస్పీ అయినా, కలెక్టర్ అయినా, పిఎం అయినా, పిఎం, వాళ్ళందరూ మన సర్వెంట్స్. వి ద పీపుల్, వాట్ డస్ మీనింగ్ ఆఫ్ ద రియల్ డెమోక్రసీ, విఆర్ ద అబౌ ద ఆల్ మ్యాటర్, అవును కదా. దానికి ఒక చట్టం ఉంది, భగవద్గీత ఎంత ప్యూర్ ఉంది, అలా ఐపీసీ ఉంది, దానికి ఆల్రెడీ ఉంది. మనం ఏదైనా డిస్టర్బ్ చేస్తే దానికి 294 295 ఐపీసీ ఉంది, సెక్షన్ ఉంది. మీరు చూస్తున్నారు రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా 3.5 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో పోస్ట్ చేసినా లేదంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసినా ప్రభుత్వం మీద మీరు చేస్తున్న ఈ పని కరెక్ట్ కాదు, దీన్ని సరిచేసుకోవాలని ఒక సూచన చేసినా సరే ఎంత ఏ రకంగా అణిచివేతకు పాల్పడుతున్నారు, ఏ రకంగా పోస్టులు పెడితే కూడా భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కుటుంబాలు సైతం ఇంటికి వెళ్ళి మరీ బెదిరించి భయపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఏమనిపిస్తోంది, ఎటు వెళ్తోంది అనిపిస్తోంది ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ పోలీస్ స్టేట్ గా మారింది అన్నారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు స్టేట్ పోలీస్, ఇప్పుడు వెల్ఫేర్ స్టేట్ గా ఎక్కడ ఉంది? వెల్ఫేర్ స్టేట్ లో అందరికి వెల్ఫేర్ ఉండాలి. పోలీస్ స్టేట్ పోలీస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితేనే రావాలి కదా, ఏదైనా పర్సనల్ గా హాని అయితే, ఇది అయితే. కానీ ఇప్పుడు పోస్ట్ కూడా పెట్టారంటే దాని మీద, దాని కాంగ్రెస్ ఇస్తుంది, దాని మీద మీరు కేసు పెట్టేందుకు రైట్ ఉంది. కానీ అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు కదా, నాన్ కాగ్నిజబుల్, మాక్సిమం 6 మంత్స్ 2 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది. దానికి అసలు పోలీస్ అరెస్ట్ చేసేది రైట్ లేదు. వాటి వన్ నోటీస్ ఇచ్చేసి మీరు ఫర్దర్ ప్రొసీడింగ్ చేసి కోర్టుకి కన్సిడర్ చేసి దాని మీద ట్రయల్ చేయాలి, అతనికి ఇది ఇవ్వాలి, అపార్చునిటీ ఇవ్వాలి, ఆ కేసు అతను డిఫెన్స్ చేసుకుని అరెస్ట్ చేసి మనిషికి మాయం చేసి ఫ్యామిలీకి కనబడకుండా
అతని సెల్ ఫోన్ లాక్కొనాలి, అతని చార్జర్ లాక్కొనాలి, ఇది ఇదంతా ఇది అప్పేస్తుంది. సేమ్ ఐపీసీ అప్లికబుల్ ఆంధ్ర పోలీసు ఏమంటారు, ఆ టైంలో ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ పేరెంట్స్ ని బెదిరించాలి, మెటీరియల్ లాక్కొనాలి, సేమ్ కిడ్నాప్ చేయాలి, సేమ్ అఫేస్ ఉంటుంది. అక్కడ లోకల్ ఏదైనా లాయర్ పట్టుకుంటే అక్కడ వాళ్ళ మీద కూడా కేసు మీద కేసు పెట్టవచ్చు, పోలీస్ మీద. సేమ్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కన్సిడర్ చేయకుండా సేమ్ కోర్టులో కూడా ఇది చేయవచ్చు. పోలీస్ నాటల తా పోలా, వీరివన్నీ బిలవదలా.